హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీటీడీ చైర్మన్గా ఎవరు ఊహించని నేత. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ టీటీడీ, దాని చైర్మన్కు ఎంతో విలువ గౌరవం ఉంటాయి. ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రికి ఉన్నంత గౌరవం దక్కుతుంది, అందుకే ఆ పదవికి అంతటి పోటీ. జగన్ సీఎంగా ఉండగా 2 సార్లు వైవి సుబ్బారెడ్డికి, 1 సారి భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఈ కీలక పదవి దక్కుతుంది అన్న చర్చ అయితే చాలా రోజులుగా సాగుతోంది. రకరకాలైన పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన గత 4 దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తున్నారు. అన్న ఎన్టీఆర్ పిలుపుని అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా, సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది. ఆయన వయస్సు ఇప్పుడు 84 ఏళ్ళు. ఇదిలా ఉంటే తన జీవిత కాలంలో స్వామివారిని సేవ చేసుకునే అదృష్టం కలిగించాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మురళీమోహన్ రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. పాలిటిక్స్కి కూడా ఆయన 2019లోనే స్వస్తి చెప్పిన నేపథ్యంలో ఆధ్యాత్మిక పదవిని చేపట్టి తృప్తికరంగా అధికారిక పదవుల నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది. దానికి చంద్రబాబు కూడా ఆమోదముద్ర వేశారని అంటున్నారు. టీటీడీకి సరైన నాయకత్వం వహించేవారు కావాలన్నది కూడా టీడీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు. మరో వారం రోజులలో టీటీడీ చైర్మన్కి సంబంధించి మురళీమోహన్ నియామకం మీద అధికారిక ఉత్తర్వులు వస్తాయని అంటున్నారు. మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు, టీటీడీ చైర్మన్ పోస్టు గురించి కూడా చంద్రబాబు జనసేన, బీజేపీ మిత్రులతో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవి విషయంలో టీడీపీలోనే అనేక మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు అయితే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరుని అనుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే సినీ ప్రముఖులు కె రాఘవేంద్రరావు, సి అశ్వనేదత్ పేర్లు కూడా నలిగాయి. కానీ చంద్రబాబు మాత్రం చివరికి మురళీమోహన్కే ఓటు వేశారని అంటున్నారు. ఆయన పార్టీకి వేర విధేయుడు కావడమే కాదు, ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడని అంటున్నారు. సో మురళీమోహన్ కొత్త చైర్మన్గా టీటీడీకి రాబోతున్నారని అంటున్నారు.